కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులకు దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం సత్యనారాయణ రాజులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో గత 80 రోజులుగా ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసి స్వామివారికి ఆలయ అర్చక స్వాములు మాత్రమే పాల్గొని నిత్య కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుండి ఆలయాల్లో భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేయడంతో అందులో భాగంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సామాజిక దూరం పాటిస్తూ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో ట్రయల్ రన్ గా భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 8వ తేదీ నుండి ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆలయంలో ప్రవేశించే భక్తులు మాస్కులు ధరించి రావాలన్నారు. ప్రస్తుతం భక్తులను అంతరాలయంలోనికి అనుమతులు లేవని, స్వామివారి సదగోపం తీర్థ ప్రసాదాలు కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్తుల కోరికపై శనివారం దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసే విషయమై అధికారులతో మాట్లాడి నిర్ణయిస్తామన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ గారు, 82 రోజులుగా దర్శనాలు లేకపోవడంతో ఈరోజు రేపు ఈ స్వామివారి దర్శనాలని గ్రామస్తులతో మరియు సోదర విలేకరులతో సిబ్బందితో కూడా ఒక ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఇది అంత సక్సెస్ఫుల్గా ఉండటం వల్ల ప్రభుత్వ వారు మార్గదర్శకాలను గంటకు 250 మందిని మాత్రం అనుమతించాలని చెప్పేసి ధర ప్రతిబంధులు కూడా చెప్తున్నారు. ఈ విధంగా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనాలు కాబట్టి వాటిని అనుసరిస్తూ ఆ ధర్మకర్తల మధ్య కూడా దీన్ని అవగాహన చేసుకుని కొన్ని నిర్ణయాలు చేసి ఈరోజు రేపు కూడా గ్రామస్తులతో కొన్ని విషయాలు పాల్పంచుకుని వాళ్ళు తీసుకుని సలహాలు కూడా స్వీకరించి మా ప్రజాప్రతినిధి అయినటువంటి సెక్రెడ్డి గారికి కూడా ఈ సమస్యను ఎదిరించి ఈ భక్తులు అందరికీ అసౌకర్యం లేకుండా మేము ఇక్కడ చేస్తామని ఒక